హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అతి చిన్న వయసులోనే ఐపీఎస్ ఆఫీసర్ హార్డ్ వర్క్ ఉత్తమ ఉదాహరణ ఇతనే అని మనం చెప్పుకోవాలి ఇతని సక్సెస్ స్టోరీ ఏంటి అసలు అతను ఎవరు అని చెప్పని ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం సమాజంలో కొందరు పుట్టుకతోనే ధనవంతులుగా ఉంటారు అందువల్ల వారి జీవితం సాఫీగా సాగిపోతూ ఉంటుంది వారికి ఎటువంటి ఇబ్బందులు కష్ట నష్టాలు ఏమీ ఉండవు అన్నీ టైంకు వాళ్ళకి అందుతూనే ఉంటాయి కానీ పేదరికంలో జన్మించిన వారు మాత్రం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది వారు ఉన్నత లక్ష్యాలను సాధించాలంటే అహోరాత్రులు శ్రమించాల్సి ఉంటుంది సరిగ్గా ఈ విషయాన్ని నమ్మాడు అతను అందుకనే అతను అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగాడు పేదరికంలో పుట్టిన తన గోల్ నెరవేర్చుకునేందుకు అది ఏమాత్రం అడ్డు కాలేదు అన్న విషయం తను అందరికీ చూపించగలిగాడు ఇక ఆ పర్సన్ ఎవరు అతను ఎవరు అని చెప్పని అనుకున్నట్లయితే ఆ ఐపిఎస్ అధికారి పేరు సఫిన్ హసన్ దేశంలోనే అత్యంత చిన్న వయసులోనే ఐపీఎస్ అయినటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందాడు ఇతను ఇరవై రెండేళ్ల వయసులోనే యూపీఎస్సి సివిల్ సర్వీస్ పరీక్షలు రాసి అత్యుత్తమ ర్యాంకు సాధించి ఐపీఎస్ అయ్యాడు ఆ పరీక్ష ఎంత టఫ్గా ఉంటుందో అందరికీ తెలుసు కదా అయినప్పటికీ రాత్రింబవళ్ళు కష్టపడి చదివి మరీ హసన్ ఐపీఎస్ అయ్యాడు సివిల్ సర్వీస్ ఎగ్జామ్లు రాసేవారు చాలామంది ఐఏఎస్ కావాలని చెప్పని కలలు కంటూ ఉంటారు కానీ హసన్ మాత్రం ఐపీఎస్ను ఎంపిక చేసుకున్నాడు ప్రజలకు ఐపీఎస్ అయ్యి సేవ చేయాలని చెప్పనన్నది అతని ఉద్దేశం అందుకనే ఐపీఎస్ను కెరీర్గా ఎంచుకున్నాడు హసన్ రెండు వేల పద్దెనిమిదిలో యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాసి ఆల్ ఇండియా లెవెల్లో ఐదు వందల డెబ్బై ర్యాంకును సాధించాడు హసన్ ఆ తర్వాత ఐపీఎస్ఐ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై మూడున జామ్నగర్ జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోలీస్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది ఎట్టకేలకు తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగాడు అందుకు అతను ఎంతగానో శ్రమించాడు కఠోరమైనటువంటి శ్రమను అతను చవిచూశాడు కనుక హసన్ను హార్డ్ వర్కర్కు ఉత్తమ ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు హసన్ ఓ నిరుపేద కుటుంబం గుజరాత్లోని కనోదర్ అనే గ్రామంలో అతను నివసించారు వారికి పూట పూటకు సరిగ్గా భోజనమే దొరికేది కాదు కొన్నిసార్లు అయితే రాత్రిపూట ఆకలితోనే నిద్రపోవాల్సి వచ్చేది ఇలా ఇటువంటి అనేక రకాలైనటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ హసన్ తను వ్యక్తిగతంగా ఒక ఇంటర్వ్యూలో తెలపడం జరిగింది అతని తల్లిదండ్రులు వజ్రాల గనుల్లో కార్మికులుగా పనిచేసేవారు అతని తల్లి పార్టీలు పెళ్ళిళ్ళలో రోటీలు తయారు చేసి డబ్బులు సంపాదించేది ఈ విధంగా హసన్ కష్టపడి చదివి ఒక్కో మెట్టు ఎక్కి ఎదుగుతూ నేడు ఐపిఎస్ అని చెప్పని ఎవ్వరూ చేరుకోలేని ఆ పొజిషన్ కోసం ఎంతోమంది అహర్నిశలు ఎన్నో సంవత్సరాలు కష్టపడుతూ ఆ పొజిషన్ సంపాదించాలని చెప్పని ఎన్నో కళలు కంటూ ఉంటారు తాను కూడా ఆ కళల్ని నెరవేర్చడం కోసం తాను పడ్డ కష్టం తన కుటుంబంలో ఎవరికి తెలియకూడదని వాళ్ళు ఎవరు ఇంకొకసారి పడకూడదు అని చెప్పని తీసుకున్నటువంటి నిర్ణయమే అతను ఒక మంచి వ్యక్తిగా ఎంతో గుర్తింపు పొందినటువంటి ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక మంచి పొజిషన్లో నిలబెట్టింది ఇది అతను కష్టపడి చదివి ఎదిగినటువంటి అతని ప్రస్థానం చూశారు కదండి ఏది ఏమైనా సరే మన కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా మన అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం అనుకున్న లక్ష్యాన్ని అందుకోవడం కోసం దేనికైనా సిద్ధంగా ఉండాలి ఎన్ని ఆటుపోట్లైనా సరే ఎదుర్కొని జీవితంలో ముందడుగు వేయాలి అని చెప్పని ఈ సక్సెస్ స్టోరీ వెనుకున్నటువంటి సారాంశం ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని చెప్పని అనుకుంటున్నాను ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ